లాక్డౌన్ కంటే ముందు లాక్డౌన్ తర్వాత గిట్లా అంతకు ముందు ఎట్లుండేది ఇప్పుడు ఎట్లయింది మన పరిస్థితి అని చూస్తే అబ్బా 5 నెలల ముందు ఎంత సాపిగా సాగిపోయిందో మన జిందగీ. ఇక ఏమంటే మాయదార రోగం వచ్చిందో అంతా బర్బాద్ చేసిందనుకో రాదుర్రీ. అంతేకాదులా మన సర్కార్కి వచ్చే ఆమ్దానికి కూడా గండిపడ్డది. ఏదేమన్నా కానీ సర్కార్కు అండగా మేమున్నాం కదా, ఆమ్దాని మేం పెంచుతాం కదా అంటారట కొంతమంది. అగో గట్టెట్లా పెంచుతారు అనుకుంటారా చూడుర్రీ మీరే. ఇంత కరోనా కష్టకాలంలో సర్కార్కు పైకం పెంచి అండగా ఉండేటోళ్ళు ఎవరు అనుకుంటారా? ఇంకెవరుల్లా, మన మందు మహారాజులు. మందు దాగి గవర్నమెంట్కు ఆదాయం పెంచుట్లా రికార్డు రాయాలన్నా, వాటిని తిరిగి రాసి మళ్ళీ బద్దలు కొట్టాలన్నా వాళ్ళేనా సర్కార్కు దిక్కు? పొద్దు ఊకిందా షాప్కు వేనవా, క్వార్టర్ కొన్నావా, గిలాసులు అంచినవా, ఇన్నీ నీళ్లు పోసినవా, లేపిలాగా అంచి గుద్దినవా? గిది మనం మందుబాబుల లెక్క. మన ముందు కరోనా కిరోనా జాంతానే అన్నట్టు రికార్డుల మీద రికార్డులు కొడుతున్నారు మన మంచి మనసు ఉన్న మందుబాబులు. లాక్డౌన్ చేయబట్టి దగ్గర దగ్గర 2-3 నెలలు వైన్ షాపులు పురాగా బంద్ ఉన్నాయి. కానీ మేము రాష్ట్రానికి ఇచ్చే ఆదాయంలో ఏ గింత హెల్తీ కనిపించద్దు అని చెప్పి షాపులు ఓపెన్ చేసినాక గీ 4 నెలలనే మస్తు ఆదాయం పెంచారట. ఇక మన జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలలో చూస్తే సెప్టెంబర్ నెలలో మన మందుబాబులు 37,715 ఆడి కేసులు, 37,132 బీర్ల కేసులు తాగిల్లట. కరోనా టైం కదా, బీర్లు కూడా చల్లగుంటాయి కాబట్టి బీర్ల కంటే హార్ట్ డే ఎక్కువ తాగిర అన్నట్టు. ఇక గిట్లా బీర్లు హార్ట్ తాగి 31,66,83,000 ఆదాయం ఇచ్చిల్లట సర్కార్కు మన మందున్న మహారాజులు. ఇక ఇది గిట్లుంటే ముక్కలేని సుక్క లోపలికి పోదాయి, బుక్క కూడా లోపలికి పోదు కాబట్టి మందెట్లా అమ్ముడుపోయిందో కోడి కూర కూడా గట్లనే అమ్ముడుపోతుంది. ఇంకా చెప్పన్నంటే మందు దానోలు కూడా నీసు తింటారు కాబట్టి దానికంటే ఎక్కువనే గిరాకున్నది. ఈ కరోనా టైంలో మాంసం తినాలని డాక్టర్లు చెప్పిల్లు కాబట్టి కిలో చికెన్ 250 ఉన్నా కూడా వారానికి 2-3 సార్లు తింటారు చాలామంది. ఇక పోయిన నెల పరిస్థితి గిట్లుంటే ఇక ఈ నెలలో తాగి తిని ధూమ్ధాం చేసే దసరా పండుగ వస్తుంది కాబట్టి మరి మందుబాబులు సర్కార్కు ఇంకెంత ఆదాయం పెంచుతారో చూడాలి మరి. మందుబాబులం మేము.